ముమ్మర కసరత్తు తర్వాత కాంగ్రెస్ సీట్లు ప్రకటించింది. ఈ తొలి జాబితాపై మహాకూటమి మిత్రపక్షాలైన టీజేఎస్, సిపిఐ తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. టీజేఎస్ ఆశించిన కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. రామగుండం, ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడంపై టీజేఎస్ సీరియస్గా ఉంది. ఈ సాయంత్రం ప్రజాకూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసి తమ అభ్యర్థులను కోదండరాం ప్రకటించనున్నారు. కాంగ్రెస్ తీరుపై మొదటి నుండి సిపిఐ అసంతృప్తిగానే ఉంది. ఇప్పుడు ఆ అసంతృప్తి జ్వాలలు మరింత రాజుకున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన కొత్తగూడెం, మునుగోడు స్థానాలపై సిపిఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైరా, బెల్లంపల్లి, హుస్నాబాద్ స్థానాలతో పాటు కొత్తగూడెం, మునుగోడు స్థానాలను మొదటి నుంచి సిపిఐ కోరుతోంది. నిన్న విడుదల చేసిన లిస్టులో కొత్తగూడెం, మునుగోడులో కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించుకుంది. దీంతో కాసేపట్లో జరిగే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇదే అంశంపై చర్చించనున్నారు. ముమ్మర కసరత్తు తర్వాత కాంగ్రెస్ సీట్లు ప్రకటించింది. అయితే ఈ తొలి జాబితాపై మహాకూటమి మిత్రపక్షాలైన టీజేఎస్, సిపిఐ తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. టీజేఎస్ ఆశించిన కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. రామగుండం, ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడంపై టీజేఎస్ సీరియస్గా ఉంది. ఈ సాయంత్రం ప్రజాకూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసి తమ అభ్యర్థులను కోదండరాం ప్రకటించనున్నారు. కాంగ్రెస్ తీరుపై మొదటి నుంచి సిపిఐ అసంతృప్తిగానే ఉంది. ఇప్పుడు ఆ అసంతృప్తి జ్వాలలు మరింత రాజుకున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన కొత్తగూడెం, మునుగోడు స్థానాలపై సిపిఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైరా, బెల్లంపల్లి, హుస్నాబాద్ స్థానాలతో పాటు కొత్తగూడెం, మునుగోడు స్థానాలను మొదటి నుంచి సిపిఐ కోరుతోంది. నిన్న విడుదల చేసిన లిస్టులో కొత్తగూడెం, మునుగోడులో కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించుకుంది. దీంతో కాసేపట్లో జరిగే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇదే అంశంపై చర్చించనున్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాపై అసంతృప్తితో ఉన్న టీజేఎస్, సిపిఐ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్న అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్న, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించడంతో మండిపడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతంగా ముఖ్యంగా సిపిఐ మాత్రం కొత్తగూడెం, మునుగోడు స్థానాలను కోల్పోవలసి వచ్చింది. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కూనమనేని సాంబశివరావు పోటీ చేస్తున్నాడు. ఈ పోటీ ఖచ్చితంగా ఒకవేళ ప్రకటించినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా తాము రెబల్ గానైనా చేస్తానని చెప్పి ముందు ప్రకటించినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో కూడా సమావేశాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. దీనికి కేంద్ర కమిటీ ఆమోదం పొందింది. అలాగే సిపిఐ నేతలు కూడా దీనిపై కొంత ఖచ్చితంగా మేము ఒక అడుగు వెనక్కి తగ్గినా సరే కూటమితో కలిసి ఉంటామన్నటువంటి సందేశాల్ని ఇక్కడ పంపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే కూటమి మాత్రం ప్రకటించినటువంటి సీట్లపై అసహనంగా ఉన్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇక్కడ కలిసిపోయేటువంటి ఆలోచనలే చేస్తున్నారు. ఇక్కడ మరోవైపు టీజేఎస్ కూడా ఇక్కడ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇక్కడ స్టేషన్ గన్పూర్, రామగుండం, ఆసిఫాబాద్ స్థానాలను కోరుతున్నప్పటికీ కూడా ఆయా స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించడంతో కొంత అసంతృప్తితో ఉన్నది. స్టేషన్ గన్పూర్, సింగారపు ఇంద్రకు కేటాయించారు కాంగ్రెస్ పార్టీ నుండి. ఆసిఫాబాద్ కు అత్రం సక్కును కేటాయించడంతో అక్కడ ఉన్నటువంటి టీజేఎస్ అభ్యర్థులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తారు. అయితే ఇప్పటికీ స్టేషన్ గన్పూర్ చింతస్వామి, రామగు ఉన్నప్పటికీ వారు కేటాయించకపోవడంతో కొంత అసహనం వ్యక్తం చేశారు. టీజేఎస్ లో కొందరు టికెట్లు అమ్ముకున్నారన్నటువంటి వాదన కూడా నిన్న నడిచింది. టీజేఎస్ పార్టీ కార్యాలయంలో కూడా కొంత గొడవ జరిగింది. చివరికి అధ్యక్షులు కోదండరాం కలగజేసుకోవడంతో కొంత పరిస్థితి సద్దుమణిగింది. అయినప్పటికీ కూడా ఆశావాదులు కొన్ని కొన్ని స్థానాల్లో రెబల్ గా పోటీ చేస్తామని చెప్పి నిన్న సంకేతాలు ఇచ్చారు. నిన్న ఈ రోజు ప్రకటించడంతో వాళ్ళు అనుకున్నదే నిజమైనట్టు మనం భావించవచ్చు. దీనికి సంబంధించి అన్ని తొలగిస్తున్న కోదండరావు అలాగే చిట్చాట్ లో కూడా మాట్లాడారు. ఖచ్చితంగా మేము కూటమితోటే ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గిన పరిస్థితి, మాకు కేటాయించినటువంటి 8 స్థానాలతో పాటు మరీ 2 స్థానాలు కూడా కేటాయించేటువంటి అవకాశం ఉందని నిన్న ఆశించారు. అయితే కొంత ఫ్రెండ్లీ వాతావరణము, ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని చెప్పి ఇట్లా కాంగ్రెస్ పార్టీ తోటి కొంత ఒప్పందం కూడా చేసుకున్నారు. దీనిపై అంటే ఇప్పుడు కేటాయించినటువంటి టీజేఎస్ కు 3 స్థానాలు, అలాగే టీఆర్ఎస్, అలాగే ఇక్కడ సిపిఐ కేటాయించినటువంటి ఈ స్థానాల మీద కూడా కొంత సందిగ్ధం తొలగినట్టే మనం భావించవచ్చు. సాయంత్రం మీడియా సమావేశంలో
కోదండరాం ఖచ్చితంగా ఇక్కడ చెప్పేటువంటి అవకాశం ఉంది. మీడియా సమావేశంలో ఈరోజు అభ్యర్థిని ప్రకటిస్తారు. ఈ మహాకూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టోను కూడా ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. దీంట్లో టీజేఎస్ అధ్యక్షుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ కి ప్రధాన పాత్ర పోషించేటువంటి వారి అవకాశాన్ని కూడా కూటమిలోని అన్ని పార్టీలు ఒప్పుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఈ సాయంత్రం వరకు ఉన్నటువంటి ఉత్కంఠ తెరించేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు ఈ మొత్తం కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీలకు ఎటువంటి స్థానాలు కేటాయించాలన్న దాని మీద ఒక స్పష్టత వచ్చినట్టే అని మనం భావించవచ్చు. ఎందుకంటే ఆశించినటువంటి స్థానాలు ఏవైతే కోల్పోవాల్సి వచ్చిందో వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలన్నటువంటి కార్యాచరణను ఇటు సిపిఐతో పాటు ఇటు టీజేఎస్ కూడా సాయంత్రం వరకు ప్రకటించే అవకాశం ఉంది.